అసలే మాట్లాడటం డేంజర్ నాకు. నా పక్కన సపోర్ట్గా ఇద్దరుంటే బాగుంటుంది. జనరల్గా హీరోయిన్స్ని అడిగేవాడిని. ఇప్పుడు నాగును నాగశ్విన్ అండ్ స్వీటీ, నాగశ్విన్ అండ్ స్వీటీ, దట్ ఈస్ ప్రియాంక దత్ గారి ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడున్నాడు డైరెక్టర్ నాగశ్విన్ గారు అండ్ ప్రొడ్యూసర్ ప్రియాంక గారు? రాఘవేంద్రరావు గారు మిమ్మల్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. బయటకు వెళ్ళారా నాగ్ ప్లీజ్. స్వీటీ మీరు సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఉంది, కానీ తీసే ముందు నన్ను సంప్రదించకుండా సావిత్రి గారికి నాకున్న అనుబంధం కానీ ఇది కానీ అడగలేదు, దానికి బాధపడుతున్నాను. మీ అందరూ తెలియదు, ఇందాక ఝాన్సీ మీరు పిలుస్తూ వస్తారు మీరు పిలుస్తూ వస్తారని అడిగారు ఎవరెవరు. బట్ నా ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు రమ్మంటే 7 రమ్మంటే 7 వచ్చేది, 1 వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేది, ఈ డ్రెస్ వేసుకోమంటే వేసుకునేది, డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకోమంటే వేసుకునేది, నేను పిలిస్తే వచ్చేది వెళ్ళమంటే వెళ్ళేది. ఇన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉండగా నాకు ఎందుకు చెప్పలేదు. కారణం ఏంటంటే నా జీవితం మొదలైంది సావిత్రి గారితో. నా ఫస్ట్ పిక్చరు సావిత్రి గారు, ఎన్టీ రామారావు, పాండవానాస్తో నా కెరీర్ స్టార్ట్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా మేకప్ రూమ్కి వెళ్ళి షార్ట్ రెడీ రమ్మంటే వచ్చేది, వెళ్ళు షార్ట్ అయిపోయిందంటే వెళ్ళిపోయేది. అలా మై కెరియర్ స్టార్టెడ్ ఇన్ 1963 ద్రౌపదిగా పాండవానాసంలో మొదలైంది. అండ్ ఆవిడ జీవితం గురించి ఎప్పుడు అడిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా అడగటానికి అవకాశం ఉండేది కాదు. ఇవాళ నిజంగా మీ ద్వారా ఆ జీవితం తీసినందుకు నిజంగా ఆనందపడుతున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ May 9 టు సీ వాట్ ఈస్ సావిత్రి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్. నేను ఇంకో విషయం చెప్తున్నాను, నేను అందరూ అడుగుతారు మీరు గడ్డం ఎందుకు పెంచుతారండి అని, అంటే నా డైరెక్షన్ అందులోనే ఉందంటాను. నిన్ను ఎవరైనా ముడి ఎందుకు పెంచుతామంటే డైరెక్షన్ అందులో ఉందని చెప్పు. తర్వాత దత్తు గారికి, వైజయంతి మూవీస్కి, స్వప్న మూవీస్కి ఉన్న స్పెషాలిటీ అశ్విన్, ఎవరు ఆ బ్యానర్లో 14 సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక వ్యక్తిని, ఏకైక డైరెక్టర్ని ఒక్కడే. ఎందుకంటే మా బావగారు తిట్టే తిట్లన్నీ నేను అక్షంతలుగా తీసుకుంటూ, ఆశీర్వచనాలుగా తీసుకుంటూ ముందుకెళ్ళాను. అలా నువ్వు కూడా 14 కాదు, నేను ఇప్పుడు టోటల్గా 198 ఫిలిమ్స్ చేశాను, నువ్వు కూడా 108 దాటి 100 సినిమాలు చేయాలని, అది మా బావగారితోనే చేయాలని. అండ్ ఆల్ ది బెస్ట్ స్వీటీ అండ్ స్వప్న, అండ్ వెయిటింగ్ టు సీ ఆన్ May 9. అండ్ కీర్తి అండ్ సమంత, యు ఆర్ సో లక్కీ టు బీ ఇన్ దిస్ బికాస్ ఐ నో వాట్ ఈస్ సావిత్రి, వాట్ ఈస్ సావిత్రిస్ లైఫ్. అండ్ ఎన్టీఆర్ నువ్వు వచ్చే ముందు అడిగాను కొన్ని సీక్రెట్లు ఏమని చెప్పి, నువ్వు చాలా పిక్చర్లు చేసావు కదా అని, అంటే వాళ్ళ నాన్నగారు అనమాట, ఏం చెప్పలేదు, నేను తర్వాత నీకు చెప్తాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. రాఘవేంద్ర గారు, అసలు మౌనం మాట వేడి మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు సావిత్రి గారి పాట ఒకటి ఇష్టమైన పాట హామ్ చేస్తారు, అహనా పెళ్ళి ఎంట, ఓహనా పెళ్ళి ఎంట.